पायसा की कावास कप नैन ग्लास सग बियानी इकड़ दी चक्कर कड़गे दाँ पायसम से कड़गे उड़कबेटी अंदर की ड्राई फ्रूट्स मैं चक्कर नीति वेक अंत पक स्टव स्टव पैन पाल कड़े पायसम की तुंदर अंत मध्य मध्य इला अड़गंटक अंत अड़गंटू उन्ट अड़गंटक कलपत वाटर लेवल्स तग्नाई वाटर ने ऐडा इधर सिमको अड़गंटी इलाम बॉइल कदा इंकोक टू मिनट दी पाल वेड़ पाल कलपे अंतर की ड्रई फ्रूट्स कदा ड्रई फ्रूट्स की चक्कर नीति वेकू इंको स्टवे इन नीति काजु बादाम किशमिश चक्कर वेसे कुछ नेय वेड़ी अ तर दींट इवे तीस मल्ल दी कल अंडम सिंप पड़ा తగినంత షుగర్ కూడా తింటి తీసుకుందాం షుగర్ కూడా ఒక చిన్న కప్పు షుగర్ తీసుకున్నాము చూడండి ఇవి టూ మంత్ రెడీ అయిపోయేసరికి అక్కడ పాలు కూడా కాగిపోతాయి అండ్ ఇక్కడ చక్కగా నెయ్యి బాగా కాగింది అందులో నేను ఈ బాదం కిస్మిస్ కాజు వేసేసాను चूसरा फ्राई अवाली दूर वीट पक्कना प्लेट की वीटकान ఎందుకంటే అలాగే నెత్తిలో ఉంచడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ అవి మాడిపోతాయన్నమాట ఫ్రై అనేది ఎక్కువైపోతుందన్నమాట డార్క్ అయిపోయిన అంటే టేస్ట్ అనిపించదు నెక్స్ట్ ఇక్కడ పాలు కొంచెం కాగాయి కొద్దిగా ఇలా కలిపి मन का षुगर ऐडी इंत
పాలల్లో చాలా సింపుల్ అండి అండ్ నేను ఇందులో ఇలాచి కూడా తీసుకుంటున్నాను ఇలాచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక 4-5 ఇలాచీస్ చిన్న రోట్లో దంచుకుందాం ఒక 3-4 వేసుకున్నాను ఇలాచి చక్కగా దీన్ని ఇలా గ్రైండ్ చేసేయాలి ఈ తొక్కలు ఉంటాయి కదా ఈ తొక్కలన్నింటినీ తీసేసి వీటిని మనం టీ చేసుకునేటప్పుడు టీ పౌడర్ డబ్బాలో వేసి పెట్టేసామంటే ఇలాచి ఫ్లేవర్ వస్తుందన్నమాట స్పెషల్గా ఇలాచి దంచి టీలో వేయాల్సిన అవసరం లేదు అలా ఆ తొక్కల్ని తీసి టీ పౌడర్ డబ్బాలో పెట్టుకోండి చాలా సువాసన ఉంటుంది టీ పౌడర్ డబ్బా మెత్తగా గ్రైండ్ చేసేసాను ఒకసారి దీన్ని కలుపుకోండి అండ్ ఇందులో నేను ఈ గ్రైండ్ చేసినటువంటి ఇలాచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ అంతా వేసాను చక్కగా పాలు కూడా ఉడికిపోయినాయి కాగాయి అండ్ ఇందులో ఇక్కడ మనకి సగ్గు బియ్యం కూడా చక్కగా ఉడికిపోయింది దీన్ని అందులో యాడ్ చేయండి ఈ విధంగా సగ్గు బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోండి చక్కగా షుగర్ అండ్ ఇలాచి ఫ్లేవర్తో మిల్క్ అండ్ ఇందులో సగ్గు బియ్యం కూడా మనం యాడ్ చేసాం కదా నెక్స్ట్ ఇందులో నేను కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చకర్పూరం చూడండి ఇది మనకి టెంపుల్స్లో తీర్థం ఇస్తారు కదా అందులో కూడా యాడ్ చేస్తారు ఇంకా స్వీట్స్లో తిరుపతి లడ్డు ఉంటుంది కదా తిరుపతి లడ్డులో కూడా యాడ్ చేస్తారు నేను కొంచెం మిస్టరీ కూడా వేస్తున్నా అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా రెడీ అయిపోయిందండి సగ్గు బియ్యం పాయసం ఇందులో వీటిని డ్రై ఫ్రూట్స్ అన్నింటిని చక్కగా యాడ్ చేసేయండి ఇంకా దీన్ని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడం ఆలస్యం వేడి వేడి సగ్గు బియ్యం పాయసం రెడీ ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో మంచిగా ఇలా మీకు కూడా ఇస్తున్న టేస్ట్ చేయండి చూద్దాం చాలా వేడిగా ఉంది ఇలా నేను నోట్లో పెట్టుకున్నానంటే ఇంకా నోరు కాలిపోతుంది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత తినాలి బట్ మీకు చూపించాలని చెప్పి నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ చేసి చూస్తాం పచ్చకర్పూరం కూడా యాడ్ చేసాం కదా ఇంకా చాలా చాలా బాగుంది పచ్చకర్పూరం యాడ్ చేసినాక మంచిగా బాదం పప్పులు కాజు పప్పులు కిస్మిస్ అలా చక్కగా తగులుతున్నాయి నోటికి స్విచ్ చేస్తాను